రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపట్టు వంటిదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బివి జయనేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించిన దినంగా ప్రకటిస్తూ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించామన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజ్యాంగేతర నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం తీసుకుంటుందని మండిపడ్డారు. రాజ్యాంగేతర నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల్లో ప్రజల్లో అవాసుపాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్తారనే భయంతో వెనకడుగు వేస్తున్నారని, ఓవైపు సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజలను మాయ చేస్తూ మరోవైపు నిత్యావసర వస్తువులు ఇసుక పెట్రోల్ డీజిల్ రేట్లను భారీగా పెంచి మరో చేత్తో ప్రజల నుండి లాగేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారని బీవీ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కు ఒక న్యాయబద్ధత చేకూర్చి ప్రజాస్వామ్యం పరిడిల్లుతుంది అని చెప్పే విధంగా తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాం అని తెలియజేస్తుంది. మరి రాజ్యాంగేతర నిర్ణయాలు అన్నప్పుడు మొట్టమొదటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తుల మీదే దాడులు చేయడం, ఒక ముఖ్యమంత్రి హోదాలో న్యాయమూర్తులు ఇచ్చినటువంటి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద మీరు కంప్లైంట్లు పెట్టడం, బెదిరించే దూరంలో పోవడం అనేది ఎంతవరకు సమూహం, అది ఎంతవరకు రాజ్యాంగేత నిర్ణయం కాదని అడుగుతున్నాం. మరి అదేవిధంగా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి నిర్ణయాల మీద, న్యాయమూర్తుల మీద కూడా సోషల్ మీడియా ద్వారా కానీ అనేక మాధ్యమాల ద్వారా దుర్భాషరాడుతూ ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి రాజ్యాంగేత నిర్ణయాలు చేసినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికే దక్కింది. మరి మూడవ విషయం వచ్చినప్పుడు, ఈరోజు రాజ్యాంగం ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ గా మొట్టమొదటి రోజు నుంచి ఏదో ఒక వ్యక్తికి వ్యక్తికి జరుగుతున్న యుద్ధంలాగా సృష్టించి మరి కులాలకు మతాలకు ఆపాదించే విధంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ మీరు ప్రజలిచ్చిన ఆశీర్వాదాన్ని 151 సీట్లని ఈరోజు రాజ్యాంగేతర నిర్ణయాలు తీసుకునే దానికి ఉపయోగించింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయంలో కనీసం ఇప్పుడైనా వైఖరి మార్చుకొని ప్రజాహితానికి ప్రజాస్వామ్యానికి దోహదపడే విధంగా మీరు పరిపాలన సాగించాలి. సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా నిబద్ధతతో చేయాలి, ఎందుకంటే అధికారులు కూడా చూస్తున్నాం నిన్న కూడా చాలా పొరపాటు చేశారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా కనీసం ఎన్టీ ఆఫీస్ లో ఒకరు లేరు. అంటే నేను కూడా ఏం చేశాం, నామినేషన్ అనేది వచ్చి అడిగాము, అక్కడ ఎవరు లేరు. కాబట్టి చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో హైకోర్టు కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఈరోజు రాజ్యాంగంలో లోపల ఉన్న వ్యక్తులకు ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు, రాజ్యాంగానికి అతీతంగా పనిచేయాలంటే మాత్రం చిన్న పెద్ద ఏ అధికారైనా మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేస్తూ ఈ యొక్క రాజ్యాంగేతర నిర్ణయాలకు విరుద్ధంగా అంటిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించే దినంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్ని గ్రామాలు మండల స్థాయిలో జాతీయ జెండాను ఆవిష్కరించడమే కాకుండా అంబేద్కర్ గారికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరు సెలవు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.